చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరమని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి అన్నారు. మండల కేంద్రమైన పాపనపేట ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఓపెన్ ప్రవేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఓపెన్ అడ్మిషన్లకు ఈ నెల 25 వరకు అపరాధ రుసుముతో గడువు ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, పాఠశాల ఓపెన్ స్కూల్ ఇన్ఛార్జ్ వీరేశం, రమేష్ చౌదరి, స్వామి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జడ్పిహెచ్ఎస్ పాపన్నపేట పాఠశాలలో ఉన్నటువంటి ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రం సందర్శన జరిగింది. 2020-21 విద్యా సంవత్సరం గాను ఓపెన్ స్కూల్ సిస్టంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కొనసాగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఈ అడ్మిషన్లకు చివరి తేదీగా నిర్ణయించబడింది. ఇప్పటివరకు మన ఉమ్మడి జిల్లాలో 4285 అడ్మిషన్స్ అవడం జరిగింది 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో. ఇంకా ఈ చివరి 4-5 రోజుల్లో కూడా మిగతా వారు ఎవరైతే సమాజంలో ఇంకా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారో వారందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మరి అందరు వారి యొక్క అడ్మిషన్ తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి 104 అధ్యయన కేంద్రంలో ఏదైనా సెంటర్ నుంచి వారి దగ్గరలో ఉన్న సెంటర్ నుంచి అడ్మిషన్ పొంది అందరూ కూడా ఈ ఏప్రిల్, మే లేదా జూన్ వరకు జరిగేటువంటి వార్షిక పరీక్షల్లో ఆ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణ సాధించినట్టయితే వారికి అందరూ కూడా ఈ పాస్ సర్టిఫికేట్ అందడం జరుగుతుంది. ఈ ఓపెన్ స్కూల్ ద్వారా ఇచ్చేటువంటి పాస్ సర్టిఫికేట్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ రెగ్యులర్ 10వ తరగతి మరి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సమానంగా మరి పై చదువులకు ఇతర ఉపాధి అవకాశాలకు ప్రమోషన్లకు అన్ని రకాలుగా కూడా రెగ్యులర్ సర్టిఫికేట్ సమానంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ చక్కటి సువర్ణ అవకాశాన్ని ఈ 10వ తరగతి మరి ఇంటర్మీడియట్ కోర్సులకు దూరమైన వారందరూ కూడా ఉపయోగించుకొని మరి అడ్మిషన్ పొందాలని ఆకాంక్షిస్తున్నాం.